దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మన వెలుగు ఛానల్ ఆహా ఏమి రుచి. మన ఆహా ఏమి రుచిలో భాగంగా మీరు ప్రతిరోజు చాలా సరికొత్త వంటలే నేర్చుకుంటూనే ఉన్నారు. సో ఈరోజు మన స్టూడియోకి వచ్చారు రమాదేవి గారు మనకు ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి. సో మనం లే చేయకుండా ఆవిడ మనకి ఎలాంటి వెరైటీ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే రమాదేవి గారు. నమస్కారం. బాగున్నారా? ఓకే, మీ మా ప్రేక్షకులకి ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు ఈరోజు? మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది చాలా. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రమాదేవి గారు మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. సో మనం కూడా లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్ 1 కప్, మిల్ మేకర్స్ 1/2 కప్, వెల్లుల్లి 6, ఉల్లిగడ్డలు 2, నిమ్మకాయ 1, లవంగాలు ఇలాచీ ఆకు కొద్దిగా, పోపు దినుసులు కొద్దిగా, నూనె కొద్దిగా, పుదీనా కొద్దిగా, కారం రుచికి సరిపడా, ఉప్పు రుచికి సరిపడా, ఆలుగడ్డలు 2, కరివేపాకు కొద్దిగా, మిరపకాయలు, పెరుగు కొద్దిగా. సో ముందుగా మనం మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో లైట్ చేయకుండా వంట ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో మనం లైట్ చేయకుండా వంట స్టార్ట్ చేద్దామా రమాదేవి గారు? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణి పెట్టారు. ఓకే, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అంటే మనం ఫ్రై చేస్తాం కదా ఉల్లిపాయ. ఓకే, మన క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి. సో ఇది కొంచెం వేడి అవ్వాలి కదా. సో రమాదేవి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల అండి. ఇక్కడే మంచిర్యాల. ఓకే, సో ఏం చేస్తుంటారు నార్మల్గా? టీచింగ్ చేస్తాను. ఓ టీచర్! ఓ మై గాడ్, మా హాయి రుచికి చాలామంది టీచర్స్ వస్తున్నారు. అక్కడ పిల్లలకి విద్య నేర్పిస్తారు. ఇక్కడ నాలాంటి వాళ్ళకి, చాలామంది వంటలు రాని వాళ్ళకి, వంటలు వచ్చిన వాళ్ళకి సరికొత్త ఐటమ్స్ని పరిచయం చేస్తున్నారు టీచర్స్ అంతా. సో ఈరోజు మనం మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ నేర్చుకోబోతున్నాం కదా. సో ఓకే, మాకు అంటే మీరు అంటే ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా. సో పిల్లలు అంటే అల్లరి చేస్తూ ఉంటారు, వినరు కొంతమంది. సో వాళ్ళని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అంటే నాది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. నా క్లాస్కి వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఎనర్జీ. ఓకే, ఎందుకంటే అది మన అందరికి ఇష్టమైన సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ ఎలా అయినా పోనీ అది మాత్రం మనకు కావాలి. సో అప్పుడు అందరు జోష్గా, ఎనర్జీగా, అందరూ ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటారు. సో మీకు తలనొప్పి లాంటివి ఉండదు. నార్మల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, హిందీ లాంటివి అమ్మ ఏంటి బాబు అన్నట్టు పెడతారు అనమాట, ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళు. ఓకే, మన ఆయిల్ వేడైనట్టుంది. సో ముందుగా ఉల్లిపాయలు వేడి చేసుకోవాలి. ఓకే, సో ముందుగా తరుక్కున్న ఉల్లిగడ్డల్ని ఆయిల్లో వేశారు, అవి బాగా ఫ్రై అవ్వాలి. ఇంకేంటి, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ అన్నారు, సో ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో నేను అంటే ఉలెన్ వర్క్స్, బ్లౌజులకు స్టిచ్చింగ్ కానీ, ఓ ఫాల్స్ అన్నీ చేస్తాను. చాలా కళలు ఉన్నాయి రమాదేవి గారి దగ్గర. హాట్ పెయింటింగ్, సారీ పెయింటింగ్. ఓ నైస్, రియల్లీ నైస్. అటు టీచింగ్, అటు ఫ్యామిలీ, అలాగే ఇటు కుకింగ్, అన్ని బాధ్యతలు అవన్నీ చూసుకుంటూనే ద సేమ్ టైం తన ప్రొఫెషన్ చూసుకుంటూనే తనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నారు. సో రియల్లీ యువర్ గ్రేట్ జాబ్ మేడం. థ్యాంక్ యూ. సో మీకెంతమంది పిల్లలు? పాప బాబు ఇద్దరు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప బీటెక్ థర్డ్ ఇయర్. ఓ మై గాడ్, బీటెక్ థర్డ్ ఇయర్ అంట. అసలు మా ఆహాయి మిర్చి షోకి వచ్చిన వాళ్ళంతా సంతూర్ మమ్మీలా అనిపిస్తుంది నాకు, సీరియస్లీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తేమో ఓకే మనకంటే కాస్త పెద్దవాళ్ళలాగా ఉంటారు, బట్ వాళ్ళకి బీటెక్లు, డిగ్రీలు, పీజీలు చేసే అమ్మాయిలు ఉంటారు. ఇది వరకు కూడా చాలామంది ఇదే చెప్పారు. నేను ఐ వాజ్ స్టన్నింగ్. ఏంటి అవునా అన్నట్టు, మీరు బాగా బ్యూటీని మెయింటైన్ చేస్తున్నారు. మా సీక్రెట్ మాకు కూడా చెప్పొచ్చు కదా. అదేం లేదా, మిమ్మల్ని చూస్తే ఎవరు అనుకుంటారండి మీకు బీటెక్ థర్డ్ ఇయర్ చదివే అమ్మాయి ఉందంటే. ఓకే, బాబు ఏం చేస్తుంటాడు? ఇంటర్ సెకండ్ ఇయర్. సో పాప పెద్దది. సో అవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. సో వాటిని ముందుగా పక్కన పెట్టుకోవాలా? ఓకే, సో వాటిని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా గిన్నెలోకి తీసుకుంటున్నారు. సో మనం ఇందాక ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. అదే నూనెలో కాస్త పోపు గింజలు వేస్తున్నారు. ఇవి బిర్యానీ ఆకులు. ఓకే, ఒక 3
మూడు అచ్చీలు ఓకే. లవంగం వేశారు, మంచిగా ఘాటు ఘాటుగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది రెయినీ సీజన్ అండి, ఆ మాత్రం ఘాటు లేకపోతే ఎలా అండి. మనం ఇందాక ముందుగా ఆయిల్ పెట్టుకొని పోపు గింజలు వేసుకొని అలాగే బిర్యానీ ఆకు లవంగం ఇలా చేసుకున్నాం కదా, అవి కాస్త చీటపట్టలాడాక వెంటనే మనం సన్నగా తరుక్కున్న ఆలు ముక్కల్ని కూడా అందులో వేశారు. ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి కదా. ఓకే, సో ఇందాక నేను అడిగాను మీ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే మాకేం చెప్పట్లేదు ఏంటి, కొంచెం మాకు కూడా టిప్స్ ఇవ్వండి, మేము కూడా అందంగా ఉండాలి కదా. మిమ్మల్ని చూసేనా అమ్మా, అసలు ఒక బీటెక్ థర్డ్ ఇయర్ చదివే అమ్మాయి ఏంటంటే ఐ వాజ్ రియల్లీ స్టన్. సీరియస్లీ ఇవి కాలేజీ అమ్మాయిలకైతే ఇవి పింపుల్స్ రావడం అయితే మామూలే, కాకపోతే వాటికి నా చిన్న సలహా, పాలు ఉంటాయి కదా దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసి దానిని కలిపి రోజు ఫేస్కి రాసుకున్నామనుకో ఫేస్ కాంతివంతంగా అవుతుంది, అలాగే పింపుల్స్ అలాంటివి తగ్గిపోతుంది. ఓకే, సో మంచి చిట్కా. ఎవ్రీబడి ఎస్పెషల్లీ అమ్మాయిలు టీనేజ్లో ఏంటి పింపుల్స్ అనే ప్రాబ్లంతో చాలా బాధపడుతూ ఉంటారు. సో రకరకాల క్రీమ్లు ఎన్ని యూజ్ చేసినా అవి ఉంటూనే ఉంటాయి. సో ఇదైతే న్యాచురల్ అండి, పాలు పసుపు రెగ్యులర్గా మన ఇంట్లోనే ఉంటుంటాయి, దీనికోసం పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. కొద్దిగా పాలు అలాగే చిటికెడు పసుపు తీసుకొని రెండు బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మంచిగా కడుక్కోండి. అలా చేస్తే మీ మొహం పైన ఉన్న పింపుల్స్ పోతాయి, ద సేమ్ టైం మీ మొహం కూడా కాంతివంతంగా మారుతుంది. సో ఈ మంచి టిప్ని అందరూ ట్రై చేయండి. కొంచెం ఓకే, ఆలు ఫ్రై అయిపోయాయి, దీంట్లో కొన్ని ఎల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకో. ఓకే, వెల్లుల్లిని పొట్టకి చిన్న చిన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని అందులో వేసారు, అవి కూడా ఆలు ముక్కల్లో కలిసిపోయి బాగా. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నారు, వాటిని కూడా వేసుకున్నారు. సో ఇంకా మీరు అంటే ఇప్పుడు వంటలు ఆఫీస్ మీ అంటే హస్బెండ్ని ఆఫీస్కి పంపించడం, పిల్లల్ని చూసుకోవడం ఇలాంటివి కాకుండా ఎస్పెషల్లీ మీరు పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి ఖాళీ టైం ఉంటుంది. సో అలాంటి ఖాళీ టైంలో ఇవన్నీ కాకుండా ఇంకేం చేస్తుంటారు, అంటే మీ హాబీస్ ఏంటి? అంటే సాంగ్స్ పాడతాను. ఓ సింగర్, డ్యాన్సింగ్ చేస్తాను. వావ్, డాన్సర్ అంట, సింగింగ్ అంట. కూచిపూడి మొన్న రీసెంట్లీ వరంగల్ లో చేసాము. ఓ, ఈవెంట్స్ కూడా వెళ్తుంటారా? ఈవెంట్స్ వెళ్ళాము, ఓన్లీ కూచిపూడి మొన్న. అదే కూచిపూడి ఈవెంట్. ఓకే ఓకే, సో కూచిపూడి డాన్సర్ అంట, మనకు అసలు ట్రెడిషనల్ అది ఇది టచ్ లేదన్నమాట. ఇంకా మనకి యూత్కి ఏంటి డీజే అది ఇది అదే ఉంటుంది అన్నమాట. సో రమాదేవి గారు, మా ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్ పాడండి, అది ఫ్రై అయ్యేలోపు. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, పుదీనా వేసుకుందాం. పుదీనా మంచి స్మెల్ వస్తుంది అబ్బా. ఆలు, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా మంచి సువాసన వస్తుంది. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. రమాదేవి గారు, నేను ఇందాక మిమ్మల్ని ఒక పాట అడిగాను, ఇంతవరకు పాడలా? ఓకే పాడతానండి. ఇలా అయితే మా నేను మా ప్రేక్షకులు హర్ట్ అయిపోతాం కదా, సమంత లాగా బుంగముద్దు పెట్టుకోవాల్సి వస్తుంది. మా చేతి అలాంటి బుంగముద్దులు అలాంటి ఏం పెట్టించరంట. సో సాంగ్ పాడతారనమాట, నేను ఈగర్లీ వెయిటింగ్. అది ఫ్రై అవుతూ ఉంటుంది. అయిపోయిందా? ఫ్రై అయిపోయిందా? సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఫిగర్స్ని ముందుగా కడగాలి, దాని తర్వాత వాటిని వేరే గట్టిగా వండి పెరుగులో వేయాలి. వేసి దాంట్లో ఉప్పు కారం వేసి కలిపి పెట్టాలి ఒక 1/2 అవర్. ఓకే, తర్వాత దీన్ని తీసుకోవాలి. సో పెరుగులో నానబెట్టుకున్నారు, ఆ పెరుగులోనే ఉప్పు కారం యాడ్ చేసి ముందుగా ఏం చేయాలంటే మనం మిల్ మేకర్స్ తీసుకొని దాన్ని వాటర్లో వేస్తే మెత్తగా అయిపోతాయి. దాన్ని కాస్త వాటర్ కాస్త పిండేసి మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని ఇంకో బౌల్ తీసుకొని అందులో పెరుగు అలాగే కాస్త కారం కాస్త ఉప్పు సరిపడా వేసుకొని ఈ మిల్ మేకర్స్ని కూడా అందులో కలిపేసి అది మొత్తం మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే ఇలా తయారవుతుంది. అంతే కదా, మిల్ మేకర్స్ వేసేసుకుందాం. ఓకే, ముందుగా మనం పెరుగులో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసాము. వావ్, ఎంత కలర్ఫుల్ వచ్చేసింది, గ్రీన్ అండ్ మంచి కలరింగ్లో ఉంది. సో అంటే ఉప్పు కారం ఓన్లీ ఆ మిల్ మేకర్ ముందుగా నానబెట్టుకున్నాం కదా, వాటి మందమే వేసేసుకుందాం. ఓకే, సో దీనికి మళ్ళీ మనం ఇప్పుడు ఏదైతే గ్రేవీ చేసుకుంటారో దానికి కాస్త వేయాలి.
యాక్చువల్లీ ఇది గ్రేవీ కాదు, బికాజ్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అన్నాం కాబట్టి ఇట్స్ నాట్ గ్రేవీ. సో మనం రకరకాల ఫ్రైడ్ రైస్ చూస్తూనే ఉంటాం, బట్ ఇది కాస్త డిఫరెంట్గా ఉంది. మిల్ మేకర్స్ పెరుగులో నానబెట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టి వేసారు, మరి చూడాలి. డైలీ రొటీన్ తినలేం కదా, అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తుండండి మీరు కూడా. సో రమాదేవి గారు, ఇవన్నీ వేసాం కదా, అది ఉడకడానికి ఎంత టైం పడుతుంది? 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ టైం పడుతుంది. ఓకే, సో రమాదేవి గారు, అది ఉడకడానికి 10 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పారు కదా, ఈ గ్యాప్లో మా ప్రేక్షకుల కోసం అలాగే నా కోసం ఒక మంచి సాంగ్ పాడండి. నా గుండెలో ముగింది లేదిన పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటా నిజంట గోరింకనే. వావ్, సూపర్బ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రమాదేవి గారు, ప్రేక్షకులు మా కోసం పాడమనగానే పాడారు. థ్యాంక్ యూ సో మచ్, బాగా పాడారు, వెల్ ట్రైడ్. ఓకే, సో ఇది కుక్క ఎక్కడ వరకు వచ్చేసింది? కొంచెం ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో వేసుకొని బాగా. ఓకే ఓకే, మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో ముందుగా ఫ్రై చేసి బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో మిక్స్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఆనియన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి అది పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇందాక వేసిన మిల్ మేకర్స్ మాత్రం కాస్త ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. ఓకే, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఇంకొంచెం స్పైస్ కావాలనుకుంటే వేసుకోవాలి, ఎందుకంటే పెరుగు కూడా వేసాం కాబట్టి మినిమం స్పైస్ అనేది ఉండాలి. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ రుచికి సరిపడా. ఓకే, టేస్ట్కి సరిపడా. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అలా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. సో మనం నార్మల్గా నార్మల్ ఫ్రైడ్ రైస్లో కూడా నిమ్మకాయని యాడ్ చేస్తూ ఉంటాము, సో ఇందులో కూడా యాడ్ చేస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ పెరుగు యాడ్ చేసాము, అది కాస్త పులుపుగా తీపిగా ఉంటుంది. సో కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళకి. సో ఇవన్నీ ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గరికి ఇదంతా కొంచెం జస్ట్ అదంతా బాగా కలిపిస్తే అయిపోతుంది. ఓకే, తర్వాత కొంచెం గరం మసాలా. గరం మసాలా లైట్గా. ఓకే, అంటే ఇంకా ఇష్టపడని వాళ్ళు వేసుకోవాల్సిన పని లేదు, బట్ వేసుకుంటే బాగుంటుంది. దట్ టు రెయిన్ సీజన్ కాబట్టి కొంచెం ఉండాలి మసాలా టచ్ కూడా. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయినట్టే, కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. రైస్ అంటే ముందుగా రైస్ చేసి పెట్టుకోవాలా? మనం నార్మల్గా ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో సేమ్ లైక్ దట్. ఓకే, పొడి పొడిగా బాగుంది రైస్. సో ఇదంతా అందులో వేసి కలుపుకోవాలి బాగా. ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు కారం అంతా రైస్కి పట్టాలి కాబట్టి. ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఫైనాన్స్. సో ఇద్దరిది బిజీ షెడ్యూల్, పిల్లలేమో స్టడీస్తో బిజీ, మేడం ఏమో టీచింగ్తో బిజీ, సార్ ఏమో ఫైనాన్స్ ఆఫీస్లో బిజీ. సో మొత్తం బిజీ గజి బిజీ లైఫ్ అన్నమాట. అందులో కూడా ఎంత ఫ్రీ టైం తీసుకొని మన ఆహా ఏమి రుచి ప్రోగ్రామ్ ద్వారా మీ అందరికి ఒకసారి కొత్త ఐటమ్ని పరిచయం చేయడానికి రమాదేవి గారు వచ్చారు. సో రైస్ కూడా వేడవ్వాలి, సో ఫ్రై అవ్వాలి. ఫ్రైడ్ రైస్ కదా, సో ఫ్రై అవ్వకపోతే బాగుండదు కదా, సో ఫ్రై అవ్వాలన్నమాట. అంటే కారం ఘాటు అంతా ఉంటే ఏదైనా ఎక్కువ వేసుకోవచ్చు, మనం మామూలుగా వెళ్ళే వాళ్ళకి మాత్రం మామూలుగా వేసేసుకోవాలి. సో డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సో బాగా కలిసిపోయింది, స్మెల్ కూడా మంచి మసాలా వేసారు కదా, ఆ ఘాటు మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపాయలు ఆనియన్స్ ఫ్రై చేసేసారు కాబట్టి కమ్మని స్మెల్ వస్తుంది. అయిపోయిందా అప్పుడే? హే, అప్పుడే అయిపోయిందంట. చాలా సింపుల్గా ఉందండి రెసిపీ. మనం నార్మల్గా ఫ్రైడ్ రైస్ చేస్తూనే ఉంటాం కదా, అలా కాకుండా ఎప్పుడు రొటీన్గా ఏం తింటాం చెప్పండి, అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి మీరు కూడా. ఓకే, సో రమాదేవి గారు, మన మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టుంది. రెడీ అయిపోయిందండి. సో మనం లేట్ చేయకుండా సౌమి వాళ్ళు తీసుకుందామా? తీసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి,
ఘాట్ ఘాట్గా ఆ పెరుగు బిర్యానీ ఆకు మసాలా బాగా తెలుస్తుంది. చక్కగా కలర్ఫుల్గా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ బాగా కనిపిస్తుంది. సో పిల్లలు కూడా రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ అంటే అది కాస్త ఎల్లో కలర్ వచ్చి పల్లీలు ఇవి ఉంటాయి అలా కాకుండా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అన్నమాట, తింటారు ఈజీగా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి వంటకాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయకండి, ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రపంచానికి మీ వంటల్ని పరిచయం చేయండి. ఎందుకంటే ఎప్పుడు మనం వండుకొని మనం తిండాం కదా, మన వంటల్ని ప్రపంచానికి పరిచయం కూడా చేయాలి. వేడి వేడి మిల్మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ నేను అసలు అప్పటి నుంచి వెయిటింగ్ అన్నమాట, మీకు ఆబ్వియస్లీ తెలుసు నేను వెయిట్ చేస్తూ ఉంటానని. ఎస్పెషల్లీ నార్మల్ ఫ్రైడ్ రైస్ తిని 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 బోర్ కొట్టేసిందండి. ఇది కాస్త ఆలు ఉంది, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, మంచి మసాలా ఉంది. సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చెప్పి ఈగల్ వెయిటింగ్. సో ఇప్పుడు నా చేతిలో ఉంది, సో ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను అనమాట. ఓకే, సో మనం రమాదేవి గారు టేస్ట్ చేద్దాం మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. సింప్లీ సూపర్బ్. ఎస్పెషల్లీ మీరు మిల్ మేకర్ని పెరుగులో నానబెట్టారు కదా, ఆ టేస్ట్ అద్భుతంగా తెలుస్తుంది. ఆ పెరుగు అది స్మూత్గా ఉంది, ఇలా వెళ్ళిపోతుంది. అండ్ ఆలు కూడా వేశారు, అలాగే మసాలా వేశారు, మంచి ఘాటుగా బాగుందండి. రెగ్యులర్ అసలు ఇది తిన్నారంటే మీరు అది చేసుకోరు ఇంకా, అంత బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకునే విధానం. ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణీ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసి అది వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో కొన్ని పోపు దినుసులు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా పెరుగులో నానబెట్టుకున్న మిల్ మేకర్లను దానిలో వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. కొద్దిగా పుదీనా వేసి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను అందులో కలపాలి. ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. రమాదేవ్ గారు ఇంత మంచి వంటకాన్ని మా ప్రేక్షకులకు అందించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇక్కడికి వచ్చి మా ఆహా ఏమి రుచి ద్వారా ఒక మంచి వంటకాన్ని పరిచయం చేశారు కదా ప్రేక్షకులకి, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలుగా మనం ఇంట్లో అయితే వంట చేసుకుంటాం కదా, ఇంట్లో అయితే మనమే తినగలుగుతాం, మనమే చేసుకోగలుగుతాం. బయట ఇప్పుడు ప్రపంచానికి మన వంటకం అనేది బయట తెలియపరచాలి అంటే ఇదో ఏదో ఒకదటి ఛానల్ ద్వారానో లేకుంటే ఏదో ఒక దాని ద్వారా వెళ్తుంటాం కదా. నాకు ఇక్కడికి వచ్చి వంట చేసి మీ అందరికీ ఈ చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో రమాదేవి గారు మా ఆహా ఏమి రుచి షోకి ఎవరు వచ్చినా మాకు సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది, అది నాతో పాటు కలిసి చేయాల్సిందే. సో మీరు రెడీ కదా? యస్, కమ్ ఆన్ రెడీ. అంత నీరసంగా చెప్తే ఎలా అండి, ఇక్కడ ప్రియ ఉండగా ఎనర్జీ స్మైల్. రెడీ కదా? ఓకే, ఆహా ఏమి రుచి. సో నైస్, బాగా చెప్పారు. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, ఇది మన ఈరోజుటి ఆహా ఏమి రుచిలోని ఎపిసోడ్. సో రమాదేవి గారు ఈరోజు మనకి ఓ మంచి వంటకాన్ని మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని పరిచయం చేశారు, చాలా బాగుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో మీరు కూడా ఇలాంటి వెరైటీ వంటలు చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో మీ ఇంట్లోనే చేయకుండా అవి ఇక్కడికి వచ్చి ప్రపంచానికి పరిచయం చేయండి. ఇలాంటి వంటలు మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, సో లేట్ చేయకుండా మా మనవెలుగు స్టూడియోకి వచ్చేయండి, మా ఆహా ఏమి రుచి ద్వారా ప్రపంచానికి పరిచయం చేయండి. సో ఇంకెందుకు లైట్, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడికి వచ్చేసేయండి, మీరు వంటలు చేసేసేయండి, నేను తినడానికి రెడీగా ఉన్నాను. సో లేట్ చేయకుండా వచ్చేసేయండి. అండ్ దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.